ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండుసార్లు సీట్ ఇచ్చాడు రెండుసార్లు శాసన సభ్యుని చేశాడు వాళ్ళు ఈ రోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నానంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల రాష్ట్ర మంత్రిగా ఉన్నా నేను ఈ రాష్ట్రంలో నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఎన్టీ రామారావు కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు నేను వాళ్ళకి రుణపడి ఉంటా కానీ నాకు రాజకీయ భిక్ష ఎవడు పెట్టాడు చంద్రబాబు పెట్టా అంట ఆడే పెద్ద బిచ్చగాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాకు రాజకీయ భిక్ష పెట్టేది చంద్రబాబు చంద్రబాబు నాయుడుకి ఇందిరాగాంధీ రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు పెట్టాడు రాజకీయ భిక్ష నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది ఎన్టీ రామారావు వాళ్ళ అబ్బాయి హరికృష్ణ ఎన్టీ రామారావు మనవాడు జూనియర్ ఎన్టీఆర్ నాకు భిక్ష పెట్టింది వాళ్ళు వీళ్ళే పెద్ద అడుక్కు తినేవాడు నాకు భిక్ష పెట్టేదండి చంద్రబాబు నాయుడు ఒక అడుక్కు తినేవాడు పెద్ద బెగ్గరగాడు నాకు భిక్ష పెట్టేదండి చంద్రబాబు నాయుడు నాకు హరికృష్ణ గారు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు నాకు తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ నాకు సీట్ ఇమ్మని చెప్పి అడిగాడు వాళ్ళ పార్టీలో సీట్ ఇప్పించాడు అట్లాగే ఎన్టీ రామారావుని బట్టి నేను ఆ పార్టీలోకి వెళ్ళా చంద్రబాబు నాయుడు నిన్న చంద్రబాబు నాయుడు బాబు ఖర్జూర నాయుడు నిన్న వాళ్ళ తాతను లవంగా నాయుడిని చూసి వెళ్ళాను ఆ పార్టీలోకి కాబట్టి నువ్వు బిచ్చగాడు నీ నాయకుడు బిచ్చగాడు నిన్న కాక మొన్న కూడా జోలి పట్టుకుని అమరావతి రైతులకి రోడ్ల అమ్మడి తిరిగి అడుక్కు తినేటువంటి బ్యాచ్ మీది మేం కాదు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండుసార్లు సీట్ ఇచ్చాడు రెండుసార్లు శాసన సభ్యుని చేశాడు వాళ్ళు ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నానంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల రాష్ట్ర మంత్రిగా ఉన్నా నేను ఈ రాష్ట్రంలో నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఎన్టీ రామారావు కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు నేను వాళ్ళకి రుణపడి ఉంటా కానీ వాళ్ళ దగ్గర తలకాయ దించుకుని ఉంటా కానీ చంద్రబాబు దగ్గర చంద్రబాబు నాయుడు బాబు దగ్గర నీ దగ్గర నీ బాబు చిన్ని దగ్గర తల దించుకునేటువంటి ప్రసక్తి ఉండదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాడితే బాగుంటుంది అక్కయ్య